मुख्यमंत्री गारु अंदर की गड़प गड़प की मन प्रभुत्वं एट्ला एलक्षन कोड वल्ल जरगलेदु जगनन्ने भविष्य कार्यक्रम जरगबोतुंदी दांतो पाटु జగన్న జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అనే పదం గురించి ప్రజల్లో ఒక నోషన్ లో బయటికి వెళ్ళాలి ఎందుకంటే ఇదేది ప్రభుత్వం గాని లేకపోతే పార్టీ పెద్దలు గాని తీసుకున్న నోషన్ కాదు ఆల్మోస్ట్ ఒక 12,000 సచివాలయంలో మిగతా పొలిటీషియన్స్ కి జగనన్నకి ఏంటి తేడా అంటే వాళ్ళందర్ నోట్లోంచి వచ్చింది జగన్ అంటే మాకు నమ్మకం మా నమ్మకం నువ్వే జగన్ అనేది ప్రజల్లోంచి వచ్చిన మాట ఇది ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఇవాల వైఎస్ఆర్ ఆసరా అనేది మేము సంక్రాంతి నాటికి ఉగాది నాటికి వేయాలనేది లెక్క ప్రకారం చేయాలనుకున్నాం ఈ మార్చి 31 అవడం వల్ల కొంత డిలే అవడం వల్న ఒకటి డిలే అవడం వల్న ప్రజలకు ఎవ్వరికీ కూడా ఈ రకమైన ఇది లేదు ఏంటంటే లేట్ గా అవుతుందని గాని ఇంకోటని గాని ఫస్ట్ లో చూస్తే ఇంకా మాకు పదకాలు రాలేదనే ఒక భావన ఉంది గాని ఇవాల జగనన్న అంటే ఒక నమ్మకం వచ్చేసింది ప్రజలకి జగనన్న అంటే ఒక నిజం జగనన్న అంటే ఒక నమ్మకం అనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి అదే నినాదంతో ముందుకు వెళ్ళబోతాం ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి నాయకులకు డైరెక్షన్ ఇచ్చారు దిశా నిర్దేశం చేశారు అనుకోవచ్చా 100% అండి ఇప్పుడు ఇవాల రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు స్వాతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పరిపాలన ఇచ్చిన రాష్ట్రం ఇప్పటిదాకా లేదు 4 సంవత్సరాలు కాకముందే డైరెక్ట్ డిబిటి ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు మరి స్కీమ్స్ ఇచ్చామంటే ఇది ఒక దేశంలో ఒక చరిత్ర ప్రజలకు అన్ని రకాలుగా డెవలప్‌మెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టేయడం ఒకటే డెవలప్‌మెంట్ కాదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఏంటి సమాజ స్థాపన జరగాలి ఇవాల పేదరికం అనే భూతం పోవాలి ఇవాల ప్రజలందర్నీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఇవాల ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు రే భవిష్యత్తులో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైన మోడల్ తో ముందుకు వెళ్ళబోతారని ఆశిస్తున్నాను ప్రచారాన్ని రూమర్స్ ఏవైతే విస్తృతంగా జరుగుతాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి కూడా విష ప్రచారం చేస్తారు అతను అక్రమాలు చేస్తున్నాడని కూడా అంటారని ముఖ్యమంత్రి అన్నారు దీనికి ఏ రకంగా మీరు కౌంటర్ చేయబోతా ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఏండి ఇప్పుడు ఇవాల లోకేష్ అనే వ్యక్తి ఒక పప్పు సుద్ద ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక 100 తప్పులు ఎత్తగచ్చు ఆయన మాట్లాడిన మాటలకు కూడా మనం లెక్కలు తీసుకోవాలంటే హాస్యాస్పదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం అంశం లేదు 2014 నుంచి 19 దాకా ఆయన అధికారం చేపట్టినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఈ 2 లక్షల కోట్లు మీరు ఇచ్చింది ఏమన్నా మీ జేబులోంచి డబ్బులు ఇచ్చారా అని మరి 2014 నుంచి 19 దాకా నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వేమి సాధించావు నువ్వు ఆ నలుగురు పంచుకున్నారు డిబిటి అంటే దోచుకో పంచుకో తినుకో అని ఆ నలుగురు పంచుకున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు ఇవాళ పేద వర్గాలందరినీ పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఈ ఒక్క ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమంటున్నాం ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున జగనన్నే మన భవిష్యత్తు అనేది ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళండి మా నమ్మకం నువ్వే జగన్ నినాదంతో ముందుకు సాగండి అని ముఖ్యమంత్రి గారు మా అందరికీ దశ దిశ నిర్దేశించారని కూడా తెలియపరుస్తున్నాం థాంక్యూ